చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండల ప్రజలు తమిళనాడు ఆర్టీసీ బస్సులు ఆంధ్ర ప్రాంతంలో తిరగరాదని హుకుం జారీ చేశాయి. అలా జరిగితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. గత రాత్రి పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని తెలియజేసి కోయంచేడు డిపోకు ఓ లేఖను పంపించారు. తమిళనాడు ఆర్టీసీ బస్ ద్వారా ఈ లేఖను పంపి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు ఆర్టీసీ బస్సులు తిరగనివ్వమని చెప్పారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత అధికమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలోని శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్పై జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా తమిళనాడు ప్రజలు మా ఏపీఎస్ఆర్టీసీని ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించడం జరిగింది. అదేవిధంగా ఈ 10 రోజుల పాటు మా వాహనాలని తమిళనాడు ప్రభుత్వ రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీని ద్వారా తిరుపతి డిపోట్ కావచ్చు, సత్యవతి డిపోట్ కావచ్చు, మొత్తం కలిపి దాదాపు 2-3 కోట్ల రూపాయలు భారీ నష్టం చేకూరింది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మా రాష్ట్రంలోకి వచ్చి, మా అడవుల్లోకి వచ్చి మా వృక్ష సంపదని కొల్లగొట్టడమే కాకుండా తప్పు చేసి కూడా మీరు మా రాష్ట్ర పోలీస్ అధికారుల మీద, అటవీ శాఖ అధికారుల మీద అభాండాలు మోపుతా ఉన్నారు. మేము దీన్ని గ్రహిస్తా ఉన్నాము. మా రాష్ట్ర బస్సులు మా ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడులో ప్రవేశించేంత వరకు ఆ తమిళనాడు సర్వీసుల్ని మా భూభాగంలోని అనుమతించమని చెప్పేసి మేము రాత్రి వదయపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మేము ఈరోజు అన్ని ప్రజా సంఘాల వారిని, పార్టీలు అన్ని రాజకీయ పార్టీల వారిని